ప్రకాశం జిల్లా లింగసముద్ర మండలంలోని అగ్రికల్చర్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న వైఖరిపై స్థానిక ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా రైతుల పంట గిట్టుబాటు ధర కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఏ రైతు పేరు లేకుండా 4550 క్వింటాలు ధాన్యం రైతులు అమ్మినట్టు సృష్టించి 49 పేర్లను అధికారులు నమోదు చేశారని, ఇంత జరుగుతున్నా అగ్రికల్చర్ అధికారులు చోద్యం చూస్తుండడంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ విషయమై ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంత అక్రమంలో అధికారుల ప్రమేయం ఉందని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే విధానాలను సహించనని, అలాగే రైతులకు అన్యాయం జరిగితే సహించనని తెలిపారు. ఈ విషయంపై వెంటనే అధికారులు స్పందించి చేసిన తప్పు సరిదిద్దాలని, రైతులకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో కలెక్టర్ వరకు వెళ్లి రైతుల పక్షాన నిలబడతానని తెలిపారు. పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు రావాలని, గిట్టుబాటు ధరలు లభించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఆయా ధాన్యాలను కొనుగోలు చేస్తుందని గత 2 సంవత్సరాల కాలం నుంచి అనేక పంటలకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలను ఆ పంటలు పండే ప్రాంతంలో ఏర్పాటు చేసి రెడ్డి గారు బృహత్తరమైన కార్యక్రమాన్ని రైతులను ఆదుకునే దానికి పెడితే దాంట్లో భాగంగా వరి కొనుగోలు కేంద్రాలని కందుకూరు నియోజకవర్గంలో కూడా బసిరెడ్డిపాలెం కానివ్వండి, గుడ్లూరు కానివ్వండి, చేవూరు కానివ్వండి, సాగోలు కానివ్వండి, ఇలా అనేక ప్రాంతాల్లో ఈ కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులకు పండిన వరి ధాన్యాన్ని అక్కడికక్కడికే కొనుగోలు చేస్తూ రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తూ ముందుకు సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా పెంట్రాల లింగసముద్ర మండలం పెంట్రాలకు సంబంధించి సెంటర్ పెట్టి అక్కడ కూడా ధాన్యం కొనుగోలుని ఈ యొక్క టొబాకో గ్రోయర్స్ ద్వారా, ఒంగోలు వారి ద్వారా ఆ కేంద్రాన్ని ఇవ్వటం జరిగింది. టొబాకో గ్రోయర్స్కి ఈ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు ఇవ్వటం అనంటే దీని వెనక తప్పు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మేము ఊహిస్తూనే ఉన్నాం. గతంలో గుడ్లూరు మండలం బసిరెడ్డిపాలెం ఇచ్చినప్పుడు కూడా మేము దాన్ని క్యాన్సిల్ చేపించి స్థానికంగా ఉండే సొసైటీలకు కానీ లేకపోతే మన డిఆర్డిఏ వాళ్ళ చేత కానీ కొనుగోలు చేయించమని కోరాం. ఆ రకంగా గుడ్లూరు మార్చారు. కానీ ఇక్కడ లింగసముద్రంలో ఈ కార్యక్రమం జరగకుండానే, ఒక్క గింజ ధాన్యం లింగసముద్రంలో కొనుగోలు చేయకుండానే ఇప్పుడు 24 మార్చి నుంచి కేంద్రాన్ని అక్కడ నడుపుతున్నట్టుగా చూపించి 49 పేర్ల మీద 4550 క్వింటాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు లెక్కల్లో చూపిస్తూ ఉన్నారు. ఒక్క సెంటర్, ఆ సెంటర్లో ఒక్క బస్తా ఎత్తిన దాఖలాలు లేదు, ఒక్క కేజీ కూడా కాటా వేసిన దాఖలాలు లేదు. ఇటువంటి వ్యక్తుల మీద వెనువెంటనే చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము వదిలిపెట్టాం. ఎందుకు ఈ రకమైన తప్పు జరిగిందో అధికారులు తేల్చాల్సిన, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు విషయం తెలిసినప్పటికీ కూడా తెలియనట్టుగా అమాయకంగా ఉంటూ ఈ యొక్క దొంగతనాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తుల్ని తప్పకుండా చర్య తీసుకోవాలి. అలాగే ఇక్కడ ధాన్యం ఒక్క గింజ కూడా కొనుగోలు చేయకుండా, కొనుగోలు చేసినట్లుగా మిల్లర్లకు ఉపయోగపడేటట్లుగా మధ్య భక్తులను పెట్టుకుని ఆదాయాలు సంపాదించుకోవాలి దృక్పథంతో ఈ తప్పులు చేస్తున్న టొబాకో గ్రోయర్స్ మీద కూడా సమగ్ర దర్యాప్తు జరిపి వెంటనే చర్య తీసుకోకపోతే రైతు ఉద్యమాన్ని ఈ ప్రాంతంలో చూస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఒక బృహత్తరమైన కార్యక్రమానికి ఇలాంటి వ్యక్తుల స్వార్థపరమైన ఆలోచనలతోటి ఇలాంటి